ఆ ప్రాణం ఉన్నంత వరకు నేను కానీ మా శ్రీకాంత్ కానీ మా కంపెనీ మొత్తం నరేష్ గారి దగ్గర నుంచి లాస్ట్ వరకు అందరం మీ సేవ చేయటానికే ఉంటాం. పదవులు ఉన్నా లేకపోయినా, ఇప్పుడు నాకు పదవు లేదు, మా పొద్దున్న మా ఇంటి చూడండి లేని వాళ్ళు అందరూ వచ్చారు. 7 ముందు వచ్చి కాఫీలు తాగి అయితే బాబు ఎలా ఉన్నారు ఏం పట్టించుకోకండి బాబు అయ్యి అనే జోకులు వేసుకున్న వాళ్ళు జోకులు వేసుకుని వెళ్ళారు. ఇప్పుడు దాంట్లో తృప్తి ఉంటుంది తప్పితే. రెండోసారి చిరంజీవి గారు కొంతమంది కూడా కోరుకున్నారు రెండోసారి నిలబడమని అన్నారు. నాగబాబు గారు ఒక 2 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి మరి అంటే నాగబాబు నాకు 30 ఏళ్ల స్నేహితుడు, నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది నాగబాబు చెప్తారు. తర్వాత మాట్లాడుతుంది నాగబాబు, తర్వాత నాగబాబు ఇక్కడ కాదు, నేను పెట్టినమ్మా ఇంకా పులుసు. నా సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది మీకు ఇస్తా, మీరు చూసుకోండి. ఇంకోటి విషయం ఏంటంటే ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మీరందరూ ఇంచుమించి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు నన్ను చూస్తున్నారు కదా. నేను కుట్రలు చేసే మనిషిన, ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునే మనిషిన, మీ మనసులో తెలియదు. మీరు మనుషులకి మీరందరూ మనుషులకి నాతోనే జర్నీ చేశారుగా, అంటే ఎవడెవడెవడెవడేంటో మీకు తెలియదు, ఆ మాత్రం తెలియదు. ఆ రోజు కలుసుకునే వాళ్ళు మీ మనసులో శివాజీరాజా కుట్రలు చేసేవాడైతే కుట్రలు చేసేవాడే, లేదు మనిషి మంచోడైతే మంచోడే, హెల్ప్ చేసేవాడైతే హెల్ప్ చేసేవాడు. ఎందుకంటే నేను మీకు కూడా చెప్పుకోలేనుగా,